కర్నూలు నగరంలోని అరోరా నగర్లో అక్కతాయిల నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలనీలో కొందరు యువకులు మహిళలు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు తెలిపారు. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఆకతాయిల వల్ల వీధిలోకి రావడానికి ఇబ్బందిగా ఉందని మహిళలు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఏది చేసుకోవాలన్నా కూడా మాకు గొడవలు జరుగుతున్నాయి. మాకు ఎప్పుడు గొడవలు అవుతున్నాయనే మేము ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు, అందుకనే కంప్లైంట్ చేయడానికి. ఏమి పేర్లు ఉన్నాయి, వాళ్ళ గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ మాకేం తెలియదు. కామెంట్ చేసుకుంటా కూర్చోవడము, గొడవలు సార్, పిల్లల మీదకి గొడవలకు వస్తున్నారు. పేరం పోయే వాళ్ళకంతా కామెంట్ చేస్తున్నారు. ఇంక వాళ్ళు తాగేసి గొడవలు చేస్తున్నారు. ఇంకా ఆ పక్క మేమేం చేయట్లేదు. ఇంకా అంతే, మాకు మేము 2 సార్లు 3 టౌన్లోనే ఇచ్చినాం. మాది అంతా కమిటీ ఉంది, మాది జమ్మిచెట్టు కమిటీ సభ్యులం మేమంతా, అందుకని ఇక్కడికి చెప్పుకోవడానికి వచ్చాము. అరోరా నగర్ జమ్మిచెట్టు, మాది అరోరా నగర్ జమ్మిచెట్టు. మాకి ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు ఆ పిల్లలు. అక్కడ పిల్లలు అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దు. మాకు అక్కడ ఒక షాప్ ఉందన్నమాట, మేము దేనికి వెళ్ళాలన్నా ఆ షాప్ దగ్గర నుంచే వెళ్ళాలి. కానీ ఆ షాప్ దగ్గర కూర్చుంటారు లేడీస్ని, గర్ల్స్ని అందరినీ కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ జెంట్స్ని కూడా వదలట్లేదు ఆ పిల్లలు, తాగి అక్కడే ఉంటారు. మేము మార్కెట్కి వెళ్ళాలన్నా, సీ క్యాంప్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా షాప్కి వెళ్ళాలన్నా అక్కడి నుంచే వెళ్ళాలి మేము. అయితే అందరు ఆ సర్కిల్లోనే కూర్చుంటారు. వాళ్ళు వర్క్ ఏం చేయరు, వాళ్ళు ఇంకా వాళ్ళ బిహేవియర్స్ మాకు తెలియదు. కానీ మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ప్రతి ఇయర్ మాకు డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నారు. చూసినా కానీ ఆ పిల్లలు వినట్లేదు. నైట్ టైమ్స్ వస్తారు, మా పిల్లలతో గొడవ పడుతూ ఉన్నారు. బాయ్స్ పిల్లల్ని, మా బాయ్స్ పిల్లల్ని కూడా కొట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో మాకు అర్థం కావాలి.